తెలంగాణలో గెలుపే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగానే జాతీయ ముఖ్య నేతలు వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. జాతీయ నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై సీరియస్గా దృష్టి పెట్టారు కమలం నేతలు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కమలం జెండా ఎగురవేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ అధినాయకత్వం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేసిన కమిటీలు ఎన్ని, వాటి పనితీరు ఎలా ఉంది అనే అంశాలపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్లు ఎప్పటికప్పుడు వరుస పర్యటనలు చేస్తున్నారు. కేడర్తో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. జిల్లా నేతలతో సమావేశాలు, ఉమ్మడి జిల్లాల జోనల్ సమావేశాలు నిర్వహిస్తూ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్టతపై రాష్ట్ర జిల్లా మండల నేతలతో డిస్కస్ చేస్తున్నారు. పూర్తి స్థాయి రిపోర్టును రెడీ చేసి పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షాకు వివరిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం లేని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలైంది. రోజున 70 సంవత్సరాల కాలఖండంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అడ్రస్ లేకుండా పోవడానికి కారణం సంస్థాగత నిర్మాణం లేకపోవడమే. ఆ తప్పు బీజేపీ చెయ్యదు. సంస్థాగత నిర్మాణం విషయంలో పటిష్టమైనటువంటి సంస్థాగత నిర్మాణమే పార్టీ సిద్ధాంతాన్ని ప్రదర్శించకపోతుంది. ఎన్నికలు గెలుపు ఓటముల కంటే ఎక్కువ సిద్ధాంతపరమైన చర్చ జరగాలి. సిద్ధాంతపరంగా ప్రజల్లోపడికి పోవాలి కాబట్టి సంస్థాగత నిర్మాణం అనేది లక్ష్యాన్ని సాధిస్తుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర పార్టీ సీరియస్గా ఉంది. నేను అనుకుంటున్నా ఈ రాష్ట్రంలో 34,000 పోలింగ్ బూత్లలో మా పార్టీ పటిష్టత ఒక 22లో పూర్తవుతుంది. 23లో ఆ పార్టీ కార్యకర్తల యొక్క బలంతో ఎన్నికల పోతాం. వరుసగా సమీక్షలు చేస్తున్న శివప్రకాష్, తరుణ్ చుక్లు కమిటీలో ఏర్పాటుపై ఆరా తీశారు. పార్టీ బలోపేతానికి అత్యంత కీలకమైన బూత్ కమిటీల ఏర్పాటుపై ఇద్దరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 34,000 పైగా పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక పోలింగ్ బూత్కు 800 నుంచి 1200 వరకు ఓటర్లు ఉంటారు. ఓటర్లకు చేరువు కావాలంటే బూత్ కమిటీలదే కీ రోల్. పోలింగ్ బూత్ల ప్రకారంగా మొత్తం 34,000 బూత్ కమిటీలను నియమించాల్సి ఉంది. కానీ అందులో ఇప్పటివరకు కేవలం 10,000 కమిటీలను మాత్రమే రాష్ట్ర పార్టీగా వేసినట్లుగా తెలుస్తోంది. 2-3 బూత్ కమిటీలను కలిపి ఒక శక్తి కేంద్రంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు ఆయా పోలింగ్ బూత్లలో ఉండే ఓటర్లను పార్టీకి దగ్గర చేయాల్సి ఉంటుంది. శక్తి కేంద్రాల నియామకంపై సీరియస్గా దృష్టి పెట్టాలని జాతీయ నేతలు ఆదేశించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలతో పాటు ఆయా రాష్ట్రాలలో పార్టీ సంస్థాగత నిర్మాణం అయితేనే పార్టీ గెలుపు సాధ్యమవుతుంది. గెలుపు పార్టీ సంస్థాగత నిర్మాణం లేకుండా గెలుపు సాధ్యం కావడం అనేది అయినది తాత్కాలికమైనటువంటి గెలుపు. కాబట్టి శాశ్వతంగా పర్మనెంట్ గెలవాలంటే ఖచ్చితంగా బూత్ కమిటీ ఉండాల్సిందే. సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉండాలి. ఆ క్రమంలో కేంద్ర పార్టీ చాలా గట్టిగా డిమాండ్ చేస్తుంది, గట్టిగా అడుగుతుంది, గట్టిగా చేస్తుంది కూడా. దానికోసం అవసరమైతే ఫుల్ టైమ్ అవసరం పెట్టమంటుంది, అవసరమైతే ఒరిజినల్గా మళ్ళీ తప్పుడు లెక్కలు ఇస్తే కూడా వాటిని కూడా రెక్టిఫై ఉంటాయంటే బూత్ కమిటీ పేరు కోసం వేయకుండా పటిష్టమైనటువంటి బూత్ కమిటీ, పటిష్టమైనటువంటి పన్నాపురం, పటిష్టమైనటువంటి శక్తి కేంద్రమే మనల్ని గెలిపిస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం ఫోకస్ చేసిందని చెప్తున్నారు నేతలు. ఇందులో భాగంగానే జాతీయ నేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు త్వరలో మరిన్ని మార్పులుంటాయని చెబుతున్నారు.